హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో ఒక మంచి క్లారిటీ ఇస్తాను మీ కోచింగ్ సెంటర్ల పైన ఇది ఎట్లా ఉంటుందనే క్లారిటీ ఓకేనా ఒకటి సినిమా డైలాగ్ బాగా ఇష్టంగా మీకు దిమ్మ తిరిగి బొమ్మగానే మాట్లాడే ఒక క్లారిటీ ఇస్తాను కోచింగ్ సెంటర్ల పైన ఎక్కువ ఆధారపడితే ఏమవుతుంది ఓకేనా మీకు ఒకటి అంటే కామెడీగా చెప్తాను కానీ సీరియస్ తీసుకోండి ఒకటి 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 రెండు 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 మూడు 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 ఈ సిస్టమ్ అంతా కోచింగ్ సెంటర్లో మీద కోచింగ్ సెంటర్ల మీద కూడా ఉంది యాక్చువల్గా మీకు తెలుసు యాక్చువల్గా ఇలాంటివి ఏం చేస్తాయి అంటే బిజినెస్లు చేస్తాయి కోచింగ్ సెంటర్ల పైన ఆధారపడితే ఏమవుతుందంటే ఉద్యోగం రాదా అంటే సార్ అన్ని లక్షలు అన్ని కోట్లు అంపాయిస్తున్నారు మంచి ఫ్యాకల్టీని పెట్టారంటే పెడతారు మంచి కోచింగ్ ఉండదంటే ఉంటుంది కానీ కోచింగ్ సెంటర్ అనేది గుర్తుంచుకోండి ఓకేనా అది ఒక బేస్ మాత్రమే ఆ బేస్ను అతిగా ఊహించుకుంటున్నారు యాక్చువల్గా ఓకేనా బేస్ మీట్ లాగానే అంతే ఓకేనా అది అంతే మీట్ లాగా బేస్ లాగానే దానిపైన నువ్వు ఇంకా ఇల్లు కట్టాలి ఇంకా నువ్వు పిల్లర్లు వేయాలి ఇంకా నువ్వు యాక్చువల్గా ఇంకా గోడలు కట్టాలి ఇంకా స్లాప్ వేయాలి ఇంకా దానికి కలరింగ్ ఇవ్వాలి ఫ్లోరింగ్ చేయాలి ఇంకా టైల్స్ వేయాలి తర్వాత ఇంకా చాలా చేయాలి ఇంకా చాలా చేయాల్సింది ఒక కోచింగ్ సెంటర్ అంటే అతిగా ఊహించుకోవద్దు కోచింగ్ సెంటర్ అనేది గైడెన్స్ మాత్రమే దయచేసి మళ్ళీ చెప్తున్నాను కోచింగ్ సెంటర్లో జాయిన్ ఎంత మాత్రమో ఉద్యోగం వస్తుంది అనుకోవడం అన్ అంతకన్నా ఫూల్ ఇస్ థింగ్ ఇంకా ఏమీ ఉండదు గుర్తుంచుకోండి కోచింగ్ సెంటర్ గైడెన్స్ మాత్రమే ఓకేనా అది గైడెన్స్ చూపిస్తుంది ఓకేనా ఆ కోచింగ్ సెంటర్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయితే ఓకేనా కోచింగ్ సెంటర్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ బుక్స్ ఒక టెన్ పర్సెంట్ లేదంటే బుక్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉపయోగం మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ మాత్రమే మీ హార్డ్ వర్క్ లేకుండా ఎవరన్నా ఉద్యోగం వచ్చింది నాకు ఫలానే కోచింగ్ సెంటర్ వల్ల ఉద్యోగం వచ్చిందని ఎవడైతే చెప్తాడో వాడు ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నాడు అని అర్థం గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో ఆడు ఆ కోచింగ్ సెంటర్లో ఒక విద్య ఒక విద్యార్థికి ఉద్యోగం వచ్చింది ఫలానా ఎక్స్ వైజెడ్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతాయి అదే విద్యార్థి ఇంకో పనికిరాని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన ఉద్యోగం వచ్చింది ఎందుకంటే వాడు హార్డ్ వర్క్ చేస్తాడు ఓకేనా ప్రతి కోచింగ్ సెంటర్ బాగానే ఉంటుంది కానీ ఏం చేస్తారంటే మిమ్మల్ని పట్టించుకునేంత ఇంట్రెస్ట్ ఎవ్వరికీ ఉండదు గుర్తుంచుకోండి అట్లీస్ట్ నువ్వు నువ్వు డబ్బులు పెట్టి జాయిన్ అయిన తా నువ్వు వస్తున్నావా క్లాస్కు నీకు అర్థమవుతుందా క్లాసులో అర్థమవుతున్నాడు వంద ఐదు వందల మంది ఆరు వందల మంది వెయ్యి మందిలో నువ్వు లేచి అడగలుగుతావు క్వశ్చన్ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ చిన్నపిల్లలం సార్ అర్థం కాకపోవడానికి కానీ నీకు కొంత కొత్త కాన్సెప్ట్ ఇదంతా ఒక అర్థం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఆ జనాలు చూడంగానే మీకు ఫస్ట్ షివరింగ్ వస్తుంది గుర్తుంచుకోండి కోచింగ్ సెంటర్ పైన మేము పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాం మాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఎవ్వరైనా అనుకుంటే వాళ్ళు ఏంటిదో చెప్తాను నేను డాష్ పెట్టుకొని నింపుకోండి ఇక మొత్తం డాష్ పెట్టేసుకొని నింపేసుకోండి మీకు ఊహి మీ ఊహకి ఏమొస్తుంది నింపేసుకోండి ఓకేనా అర్థం కదా కోచింగ్ సెంటర్లో ఉద్యోగాన్ని తీసుకురావు మిత్రమా కోచింగ్ సెంటర్లో గైడెన్స్ మాత్రమే మిగతాది హార్డ్ వర్క్ ఉంటుంది డైలీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మంచి బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకోటి కోచింగ్ సెంటర్లో మెటీరియల్ పీడిఎఫ్ మెటీరియల్ వీడియో తయారు చేస్తాను కోచింగ్ సెంటర్లో మెటీరియల్ దయచేసి దండం పెడతా దయచేసి దండం పెడతాను మీకు చదివేట దయచేసి పూల్స్ కావద్దు అది ఎంత తోపు కోచింగ్ సెంటర్ అయినా ఓకేనా అది పెద్ద తురుము కాని కోచింగ్ సెంటర్ అయినా వేల ఉద్యోగాలు రాని దాని లక్షల ఉద్యోగాలు అని దయచేసి చదవకూడదు మంచి స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి కొన్ని ఓకేనా మార్కెట్లో ఉన్నాయి కొందరు ఆథర్స్ రాశారు అవి ఆల్రెడీ లింక్ పెడతాను కింద ఈ వీడియో కింద లింక్ ఓకేనా మనము మన కోచింగ్ సెంటర్లో ఒక్క ఒక విషయం చెప్తున్నాను మీ జీవితంలో ఎన్నో మూడొందలు వేస్ట్ చేసి ఉంటారు నాకు తెలిసిన బట్టకు ఒక మూడు వందలు కట్టి మా కోచింగ్ సెంటర్లో ఆన్లైన్లో జాయిన్ ఎక్కడ పోకండి ప్రతి సబ్జెక్టు ప్రతి క్లాసు ప్రతి ఎగ్జాము ప్రతి గైడెన్స్ ఇస్తాము మేము ఓకేనా నేను ఏ సబ్జెక్ట్ చెప్పాను మిత్రం ఓకేనా నాకు ఇంతకుముందు పాలిటీ ఏ కానీ చెప్తుంటే ఇప్పుడు చెప్పే టైం లేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు సబ్జెక్ట్ చెప్తే పిల్లల భవిష్యత్తును నాశనం అవుతుంది మంచి ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తున్నాను తీసుకోండి లైఫ్ని చేంజ్ చేసుకోండి అనవసరంగా డబ్బులు తగలబెట్టకండి లక్షల లక్షలు చాలా మందికి ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మస్తు వస్తుందని ఇది దీనిలో అప్లికేబుల్ కాదు గుర్తుంచుకోండి అసలు ఈ కోచింగ్ సెంటర్ అంటే చాలామంది నువ్వు కోచింగ్ లేకుండా ఉద్యోగ ఆలోచనలు ఉన్నా యాక్చువల్గా చాలా మంది మొన్న టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అన్న ముందు మరి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టారు ఇప్పుడు అంటే కోచింగ్ సెంటర్ కోచింగ్ మస్ట్ అయిపోయింది కానీ సో ఆలోచించుకోండి ఒకసారి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు కావాలా లేకపోతే తక్కువ డబ్బులతో త్వరగా ఉద్యోగం కావాలా ఆలోచించుకోండి విషు ఆల్ ద బెస్ట్ నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ కాల్ చేయండి విషయ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ